నమస్కారం. తెలంగాణ జిల్లాల్లో క్షేత్రస్థాయి పరిస్థితుల గురించి మన విలేకరులు అందిస్తున్న తాజా నివేదికలు ఎప్పటికప్పుడు అందుకుంటున్నాం. ఈ సమగ్ర సంపూర్ణ నివేదికల శ్రేణిలో ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి మన విలేకరి దయాకర్ గారు అందిస్తున్న తాజా వివరాలు. దయాకర్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. చెప్పండి, యాదాద్రి భువనగిరి జిల్లాలో కోవిడ్ పరిస్థితి ఏంటి? లాక్డౌన్ తర్వాత కొంచెం సానుకూల ప్రభావం కనిపించిందా? జిల్లాలో 1,72,343 కోవిడ్ టెస్టులు నిర్వహించగా 26,835 పాజిటివ్ కేసులుగా నమోదయ్యాయి. ఇప్పటి వరకు 24,750 మంది కోవిడ్ నుండి కోలుకోగా ప్రస్తుతం 2,085 కోవిడ్ యాక్టివ్ కేసులు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా కోవిడ్ వల్ల 171 మంది మరణించడం జరిగింది. లాక్డౌన్ విధించక ముందు జిల్లాలో ప్రతిరోజు 2,000 కోవిడ్ టెస్టులు నిర్వహిస్తుండగా 400 నుండి 600 వరకు పాజిటివ్ కేసులు నమోదయ్యేవి. కానీ ప్రస్తుతం అవి 50 నుండి 100 కేసులు మాత్రమే నమోదవుతున్నాయి. ఇది కోవిడ్ వల్ల జరిగిన మంచి పరిణామం అని చెప్పి చెప్పుకోవచ్చు. లాక్డౌన్ తో కొంత కరోనా వ్యాప్తిని నియంత్రించగలిగారు. అవునండి. ఇప్పుడు ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ ఏ విధంగా సాగుతుందండి? అందరూ సూపర్ స్ప్రెడర్లకు ముఖ్యంగా వ్యాక్సిన్ అందించడం పని పూర్తయిందా? జిల్లా వ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకు 178,737 మందికి వ్యాక్సిన్ మొదటి డోసు వేశారు. 48,113 మందికి రెండవ డోసు అందించడం జరిగింది. కరోనా వ్యాప్తిని అరికట్టడానికి ప్రభుత్వం 9,617 మందిని సూపర్ స్ప్రెడర్స్ గా గుర్తించడం జరిగింది. అందులో 6,600 మందికి వ్యాక్సిన్ వేశారు. ఇంకా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగిస్తున్నారు. తొలకరి వానలు పడడంతో కొంచెం వ్యవసాయం కూడా ఊపందుకుంటోంది. జిల్లాలో మరి ధాన్యం సేకరణ ఎంతవరకు జరిగిందండి? జిల్లాలో గత 2 సంవత్సరాల నుంచి చూసుకున్నట్లయితే వరి విస్తీర్ణం చాలా వరకు పెరుగుతూ వచ్చింది. ఈ ప్రాంతం కొంత మూసీ పరివాహక ప్రాంతం కాబట్టి ఇక్కడ వరి పండించడానికి రైతులు ఎక్కువగా మొగ్గు చూపుతూ ఉంటారు. అదే కారణంగా యాసంగిలో 2,40,000 ఎకరాల్లో వరి సాగు చేపట్టడం జరిగింది. 4,80,000 మెట్రిక్ టన్నుల ధాన్యం రికార్డు స్థాయిలో దిగుబడి రావడం జరిగింది. ప్రభుత్వం ధాన్యాన్ని సివిల్ సప్లై ద్వారా కొనుగోలు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసింది. జిల్లా వ్యాప్తంగా 295 ధాన్యం కొనుగోలు సెంటర్లను ఏర్పాటు చేసి క్వాలిటీ పారామీటర్లు, తేమ శాతము, మట్టి పిల్లలు ఎంతవరకు శాతం ఉన్నాయో తెలుసుకోవడానికి 95 మంది ఏఈఓలను నియమించడం జరిగింది. దీని ద్వారా ప్రభుత్వం నియమాల ప్రకారం ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఇప్పటి వరకు 3,00,000 పైచీలకు మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగింది. అయితే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఈ పథకం ద్వారా ఇంతవరకు జిల్లాలో మనకి ఎంతమంది రైతుల ఖాతాల్లో నగదు జమ చేయడం జరిగిందండి? రైతులు ఏ విధంగా స్పందిస్తున్నారు ఈ నగదు లభించడం మీద? రైతులు వ్యవసాయం చేయడానికి గతంలో పెట్టుబడి సాయం కింద దళారులను ఆశ్రయించి నష్టపోకుండా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన అనే పథకాన్ని ప్రవేశపెట్టి ప్రతి రైతు ఖాతాలో సంవత్సరంలో 6,000 రూపాయల నగదును జమ చేయడం జరుగుతుంది. ఈ ప్రక్రియ విడతల వారీగా 3 దశల్లో అంటే 2,000 రూపాయల చొప్పున 3 సార్లు జమ చేస్తున్నారు. అందులో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో 1,21,733 మంది రైతుల ఖాతాల్లో 23,43,00,000 రూపాయలను జమ చేయడం జరిగింది. దీని ద్వారా రైతులు తమకు పెట్టుబడి సాయం అందించినందుకు కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞత తెలుపుతున్నారు. అయితే ఇప్పుడు ఇంకా వర్షం ప్రారంభం కావడంతో సాగుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు రైతులు. కానీ ఒక ప్రధానమైన సమస్య, మామూలుగా నకిలీ విత్తనాలు కొనుగోలు చేసి మోసపోతుంటారు రైతులు. సో అధికారులు ఆ సమస్య పరిష్కారానికి నివారణకు ఏం చేస్తారు? నైరుతి ఋతుపవనాలు సకాలంలో రాష్ట్రానికి చేరుకున్నాక ముఖ్యంగా రైతులు వర్షాకాలం ఖరీఫ్ పంటకు సమాయత్తం అవుతున్నారు. మొదటి నుండి రైతులు నకిలీ విత్తనాలతో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతూనే ఉంటాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని దృష్టిలో ఉంచుకుని నకిలీ విత్తనాల విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవడానికి సమాయత్తం చేసింది. నకిలీ విత్తనాలు అమ్మినట్లు తమ దృష్టికి వచ్చినట్లయితే పీడీ యాక్ట్ నమోదు చేస్తామని ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో నకిలీ విత్తనాలను కొనుక్కుని రైతులు మోసపోకుండా అధికారులు అన్ని చర్యలు చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా 3 మొబైల్ టీంలను టాస్క్ ఫోర్స్ టీంలు ఏర్పాటు చేసి మండలాల వారీగా 1 అసిస్టెంట్ డైరెక్టర్, 2 అగ్రికల్చర్ ఆఫీసర్లను, 2 పోలీస్ అధికారులను నియమించి జిల్లా వ్యాప్తంగా 112 సీడ్ లైసెన్సులు కలిగి ఉన్న డీలర్ షాపులను తనిఖీ చేయడం జరుగుతుంది. నకిలీ విత్తనాలు, డేట్ ఎక్స్పైర్ అయిన విత్తనాలు అమ్మినట్లయితే వారి లైసెన్స్ రద్దుతో పాటు వారి మీద పీడీ యాక్ట్ కేసులు నమోదు చేయడం జరుగుతుందని వ్యవసాయ అధికారులు హెచ్చరిస్తున్నారు. లైసెన్స్ డీలర్ల వద్ద మాత్రమే విత్తనాలను కొనుగోలు చేయాలని, దానికి సంబంధించిన బిల్లులను తీసుకోవాలని రైతులను అప్రమత్తం చేస్తున్నారు. కరోనా నేపథ్యంలో మహాత్మా గాంధీ ఉపాధి హామీ పనులు కల్పించాలని కూడా కోరింది కదా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం, ఇప్పుడు ఈ వలస కార్మికులందరికీ ఈ పనులు మన యాదాద్రి భువనగిరి జిల్లాలో ఎలా ఉందండి? కరోనా వ్యాప్తిని అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించడంతో కొంత ఉపాధి కోల్పోయి వలస కార్మికులు, అలాగే గ్రామీణ ప్రాంతాల్లోని కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. వారి ఇబ్బందులను గ్రహించి స్వగ్రామాలకు చేరుకున్న వారికి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ మేరకు 100 రోజుల పని కల్పించాలని ఆదేశించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అనేక అభివృద్ధి కార్యక్రమాలలో వీరికి ఉపాధి కల్పిస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో తాజా పరిస్థితుల గురించి మన విలేకరి దయాకర్ గారు అందించిన నివేదిక విన్నాము. మళ్ళీ ఇంకో జిల్లాలో వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.